హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ త్రీ డాట్ బ్లౌజ్ ని ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ ని కట్ చేస్తున్నాను ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అందువల్ల ఇలా ఫోల్డ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ చేయడం కోసం ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్ గా బ్లౌజ్ ని కట్ చేయడానికి మన మెథడ్ లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజుకి కానీ స్టేట్ కట్ బ్లౌజుకి కానీ ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్లోంచి చెస్ట్ లూజ్ని పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసుకోవాలంతే మాత్రం లాగినా కూడా మనకి వన్ ఆర్ టూ ఇంచెస్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి ఇలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ఈ బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి ఫ్రంట్ పార్ట్ లో కాజా బెల్ట్ ఉంటుంది కదా ఇక్కడ రెండు కాజా మిడిల్ లోకి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్ ఇలా ప్లేస్ చేయాలంతే ఇక్కడ థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్ క్రాస్ గా ఉండడం వల్ల సాగుతుంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నాకు ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది చూసారా చెస్ లూజ్ అనేది మనకి వచ్చిన ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని ఒక్కటి తెలుసుకుంటే మన మెథడ్లో పర్ఫెక్ట్గా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు కొందరికి చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉండి ఆమ్ హోల్ లూస్ చాలా తక్కువ ఉంటుంది చెస్ట్ లూజ్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఉండి ఆమ్ హోల్ లూజ్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ ఉన్న బ్లౌజెస్ కూడా ఉంటాయి అందువల్ల మనం ఆమ్ హోల్ లూజ్ని కానీ వేస్ట్ లూజ్ను కానీ బేస్ చేసుకొని అస్సలు బ్లౌజ్ని కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని బ్లౌజెస్ మాత్రమే ఈ విధంగా సెట్ అవుతాయి సన్నగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఏ మాత్రం లావుగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అన్ని మెథడ్స్లో బ్లౌజ్ని కట్ చేయలేము చెస్ట్ లూజ్ ఒక్కటి తెలుసుకున్నాము అంటే ఏ బ్లౌజ్నైనా స్ట్రైట్ కట్ కానీ క్రాస్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ ఏ బ్లౌజ్నైనా చెస్ట్ లూజ్ ఒక్కటి తెలుసుకున్నాము అంటే చాలా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నా మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు మెజర్ చేస్తాను ఇలా మెజర్ చేసుకుంటే చెస్ట్ లూజ్ని తీసుకొని నేను ఎన్నో బ్లౌజెస్ని కట్ చేశాను ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఫ్రెండ్స్కి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్లో సాగుతూ ఉంది ఇలా మెజర్ చేయడం కొంచెం వేరియేషన్ వస్తుంది అని కామెంట్ చేశారు అందువల్ల ఈ విధంగా కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కూడా మెజర్ చేసుకొని చెస్ట్ లూజ్ని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ పార్ట్లో ఇక్కడ నెక్ ఉంటుంది కదా ఈ నెక్ షేప్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవచ్చు లేదా ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇలానే ఈ షోల్డర్ దగ్గర ఈ టూ షోల్డర్స్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ నెక్ షేప్ అనేది మారకుండా ఇలా ప్లేస్ చేసుకున్నా కూడా చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ షోల్డర్స్ని అటు ఇటు మూవ్ చేశామో అంటే చెస్ లూజ్ అనేది మారిపోతుంది అనమాట అందువల్ల ఇలా కరెక్ట్గా బ్లౌజ్ని ప్లేస్ చేసుకోవాలి మీరు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఎలా అయినా ప్లేస్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని ఈజీగా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ మెజర్మెంట్ బ్లౌజ్ ని కరెక్ట్ గా ఇలా ప్లేస్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ లో కానీ ఫ్రంట్ పార్ట్ లో కానీ మనం ఈజీగా చెస్ట్ లూజ్ ని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది కదా వీళ్ళు కొంచెం ఫ్రంట్ పార్ట్ లో టైట్ గా ఉందన్నారు అందువల్ల వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకుంటున్నాను అంటే ముప్పై తొమ్మిది ఇంచులకి బ్లౌజ్ ని కట్ చేస్తున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై తొమ్మిది ఇంచులు కదా బ్లౌజ్ నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి ముప్పై తొమ్మిది నాలుగు చేత భాగిస్తే తొమ్మిది ముప్పై ఇంచెస్ వస్తుంది ఈ క్రింది వైపున క్లాత్ కరెక్ట్ గా ఉండేలా ఇలా లైన్ ని డ్రా చేసుకోవాలి క్రింది వైపున ఈ క్లాత్ కరెక్ట్ గా ఉండేలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు కదా ఇక్కడ మనకి బ్లౌజ్ వెడల్పు వచ్చేసి ముప్పై తొమ్మిదిని నాలుగు చేత భాగిస్తే తొమ్మిది ముప్పై ఇంచెస్ వస్తుంది కదా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి తొమ్మిది ముప్పై ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ ఫోల్డింగ్ సైడ్ నుంచి తొమ్మిది ముప్పై ఇంచెస్ని ఇలా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని స్ట్రెయిట్గా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్లో మనం డాట్ని స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా పదమూడు ముప్పై ఇంచెస్ వచ్చింది ఇక్కడ పదమూడు ముప్పై ఇంచెస్కి క్రింది వైపున ఒక పాదమించుని పై వైపున ఒక ఇంచుని మార్కింగ్ చేసుకున్నాము అంటే పద్నాలుగున్నర ఇంచెస్ వస్తుంది అన్నమాట ఖర్చుతో సహా ఇక్కడ మనకి పద్నాలుగున్నర ఇంచెస్ వచ్చింది కదా ఇదే మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ పొడవు అనేది ఎగ్జాక్ట్గా వస్తుందనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మన మెథడ్లో ఈ బ్లౌజ్ వెడల్పును బట్టి షోల్డర్ని మార్కింగ్ చేస్తాను అంతేకాని నెక్ విడ్ తింత షోల్డర్ స్ట్రిప్ ఎంత అని నేను మార్క్ చేయను ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ వెడల్పు ఎంత అయితే వస్తుందో దాన్ని బట్టి ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్లోనే షోల్డర్ స్ట్రిప్ని అలాగే నెక్ విర్త్ని నేను డివైడ్ చేస్తాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ కానీ నెక్ విడ్త్ కానీ నా ఇష్టం ఏమీ ఉండదు ఫ్రెండ్స్ మెజర్మెంట్ బ్లౌజు అలాగే కస్టమర్ ఛాయిస్ని బట్టి ఇవి రెండింటినీ తీసుకుంటాను అనమాట ఇక్కడ బ్లౌజ్ వెడల్పు వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచెస్ కదా అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి షోల్డర్ని మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఈ కస్టమర్కి షోల్డర్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది కొంతమందికి షోల్డర్ చిన్నదిగా ఉండడం లేదా షోల్డర్ డ్రాప్ అవుతుంది అంటే దిగుభుజాలాగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇంత చెస్ లూజ్ ఉన్నా కూడా అంటే ఇంత బ్లౌజ్ వెడల్పు ఉన్నా కూడా షోల్డరు ఐదు పావు ఇంచెస్ కానీ ఐదు ఇంచెస్కే మార్కింగ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మనం బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నాం కదా ఈ స్టిచ్ చేసే బ్లౌజ్ వాళ్ళ బాడీ మెజర్మెంట్స్కి అలాగే వాళ్ళకి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి అందువల్ల వాళ్ళ బాడీ తీరుకి తగినట్టుగా మనం కట్ చేయాలి అలాగే మనం కట్ చేసే బ్లౌజెస్ ఇలాంటి చిన్న చిన్న చేంజెస్తో కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ని ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా లోపలి వైపుకి పాదమించిని ఖర్చుని తీసుకున్నాను నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావించుని మార్క్ చేసుకున్నాను మిగిలినదంతా నెక్లోకి వస్తుంది ఇక్కడ నెక్ విడ్త్ అనేది ఎగ్జాక్ట్గా ఇంత తీసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంతైతే తీసుకుంటామో మిగిలినదంతా నెక్ విడుతులోకి వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఇలా ప్లేస్ చేసుకుని ఒక పావు ఇంచ్ బ్రాడ్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేశాను నెక్స్ట్ ఆమ్ హోల్ డౌన్ని సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని ఎల్ షేప్లో ఇటు సైడ్ షోల్డర్ని అలాగే అటు సైడ్ ఆమ్ హోల్ డౌన్ని ఈ టూ మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆమ్హోల్ కరువుని డ్రా చేయడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా షేప్ వచ్చేలా ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఆమ్హోల్ కరువుని డ్రా చేసిన తర్వాత పై వైపున ఒక ఇంచు ఖర్చుని లీవ్ చేసేసి ఆమ్హోల్ డౌన్ని చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా నాకు నైన్ ఇంచెస్ వచ్చిందనమాట నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ ఆమ్హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకుంటే చూసారా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయింది అంటే మనం కట్ చేసిన ఈ బ్లౌజ్ అలాగే మన మెజర్మెంట్ బ్లౌజ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్ మ్యాచ్ అయింది అంటే మనం కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా కట్ చేయాలి ఇలా కొన్ని కొన్ని చేంజెస్ చేస్తూ వాళ్ళ బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ ని కట్ చేసామంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అలాగే ఈ కస్టమర్ కి ఇలా కట్ చేసాం కదా సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఉన్న ఇంకొక కస్టమర్ కి ఇలానే కట్ చేయకూడదు ఎందుకంటే బ్లౌజ్ అనేది బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలాగే అందరు బాడీస్ ఒకేగా ఉండవు కదా ఫ్రెండ్స్ కొందరికి షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది ఉంటుంది కొందరికి షోల్డర్ డ్రాప్ అయి ఉంటుంది అలాగే కొంతమంది హ్యాండ్స్ సన్నగా ఉంటాయి కొందరికి లావుగా ఉంటుంది కొందరికి ఆమ్ హోల్ లూజ్ ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం బ్లౌజ్ ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ కి తగినట్టుగా మనం కట్ చేయాలి అంతేకాని ఇదే చెస్ లూజ్ ఉన్న ప్రతి కస్టమర్కి ఇలాగే బ్లౌజ్ ని కట్ చేయాలనేమి లేదు ఫ్రెండ్స్ ఒక సైడ్ ఈ క్లాత్లో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే ఫోర్ లేస్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి లీవ్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను టోటల్గా టెన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ టెన్ ఇంచెస్ని ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కోసం మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఈ కస్టమర్కి హ్యాండ్ కొంచెం బొద్దుగా ఉంటుంది అందువల్ల నేను మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఎనిమిదిన్నర ఇంచెస్కి టక్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గిస్తున్నాము అంటే స్లీవ్స్ పార్ట్కి పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది कदा okay. మనం స్లీవ్స్ పార్ట్ ని అటాచ్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్ పై వైపున క్రాస్ ఉంటుంది కదా ఈ క్రాస్ కి సాగే నేచర్ ఉంటుంది బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్ అలాగే ఈ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్స్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసాము అంటే టక్స్ పాయింట్స్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతాయి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ని మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని ఎక్స్ట్రా గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడ నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు హ్యాండ్ కర్వ్ ని ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ స్కేల్ ని అంటే ఈ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇలా క్రాస్ గా లైన్ చేసుకొని ఇదే విధంగా సైడ్ జాయింట్ ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ హ్యాండ్ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున రింకిల్స్ అనేది రావు ఫ్రెండ్స్ కొంచెం స్లైట్ గానే క్రాస్ ఇవ్వాలి ఎక్కువ క్రాస్ ఇచ్చాము అంటే హ్యాండ్ క్రింది వైపున పట్టేసినట్టు వస్తుంది అనమాట నెక్స్ట్ ఇలా టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ ఓపెన్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర వన్ ఇంచ్ కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ టూ టక్స్ పాయింట్స్ మిడిల్ లోకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్ గా హాఫ్ ఇంచ్ మాత్రమే సరిపోతుంది ఫ్రెండ్స్ కొందరికి బ్లౌజ్ మరీ టైట్ గా కావాలి కావాలి చంక క్రింది వైపున టైట్ గా అంటే ఎక్కడ వ్రింకిల్స్ రాకుండా బ్లౌజ్ టైట్ గా కావాలి అనుకునే వాళ్ళకు మాత్రం ముప్పావించి తీసుకోవచ్చు ఇక్కడ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇంతకు ఎక్కువ లోతు తీసాము అంటే ఈ బ్లౌజ్ క్రింది వైపున పట్టేసినట్టు ఉంటుంది అంటే బ్లౌజ్ని మనం అటు ఇటు కూడా మూవ్ చేయలేము అనమాట టైట్గా ఉంటుంది టైట్గా ఇష్టపడే వాళ్ళకి ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్కి లోతుని మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం క్రాస్ ఎక్కడైతే ఉంటుందో ఈ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి షోల్డర్ స్ట్రిప్ని అలాగే ఈ నెక్ క్రింది వైపున అలాగే ఫ్రంట్ పార్ట్లో అలాగే ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్కి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ క్రింది వైపున కూడా ఇలా ఎగ్జాక్ట్ గా టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ బ్యాక్ పార్ట్ లో టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర కూడా కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ నెక్ డీప్ ని కరెక్ట్ గా మార్కింగ్ చేయడం కోసం ఇలా స్ట్రెయిట్ గా లైన్ ని డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది చూసారా సెవెన్ ఇంచెస్ కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఉంది కదా బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కంటే అందువల్ల స్ట్రెయిట్ గా ఈ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ని కొంచెం పై వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఒక పాదం ఇంచుకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఏడించులకి అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది కదా ఏడించులకి ఇలా మార్కింగ్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఏడించులకి మార్కింగ్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచుని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచ్ బ్రాడ్ వచ్చేలా నెక్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ వచ్చేలా నెక్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి మాత్రమే లోతుని మార్క్ చేస్తున్నాను మీకు కొంచెం టైట్గా కావాలి ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఉండాలి ఎక్కడ ముడతలు అనేది రాకూడదు ఎంత టైట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకు మాత్రం ముప్పై ఇంచు లోతుని మార్క్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచుకు మాత్రమే లోతుని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ సైడ్ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు అంటే షేప్ బెల్ట్ స్టిచ్ చేసి ఉంటుంది కదా ఆ స్టిచ్ వరకు ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ వరకు తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మిడిల్ డాట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఇక్కడ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఎక్కడ లాగకూడదు ప్లేస్ చేయాలంతే షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రింది వైపు వరకు ఇలా ప్లేస్ చేసుకుంటే ఎంత లాంగ్ అయితే వస్తుందో అంత లాంగ్తో ఇలా క్రాస్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకున్నాము అంటే ఫస్ట్ డాట్ని ఈజీగా ఇలా రికగ్నైజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మనం లైన్ డ్రా చేశాను కదా ఫస్ట్ డాట్ని ఇక్కడే మనం డాట్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లేడీస్కి బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ అందరికీ ఒకేగా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ అనేది ఒక్కొక్క బాడీ తీరును బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది అందువల్ల వాళ్ళ బాడీ తీరుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా స్టిచ్ చేసాము అంటే అలాగే కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేయాలి ఒకే వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వలేను కదా అందువల్ల ప్రతి వీడియోలో చిన్న చిన్న టిప్స్ తో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ ని కట్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్లాత్ కి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ వచ్చేలా ఇలా షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ని కట్ చేసేటప్పుడు బ్లౌజ్ వెడల్పు తొమ్మిది ముప్పై ఇంచెస్ వచ్చింది కదా ఎగ్జాక్ట్గా తొమ్మిది ముప్పై ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి అక్కడ ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి ఖర్చుతో సహా మూడున్నర ఇంచెస్కి అలాగే మిడిల్లో రెండు ఇంచులకి అలాగే చివరిలో మూడించులకి మార్కింగ్ చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా కలిసేలా కర్వ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కర్వు కరెక్ట్గా వచ్చింది అని అంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల వీలైనంత వరకు షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా కర్వ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చాము అంటే లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ కన్ఫ్యూజన్ అనేది లేకుండా నీట్గా మనకి అర్థమవుతుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఇక్కడిచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్స్ వలన మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్